అగ్నిస్తంభం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి సందేశం కొరకు ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదవని చెప్పాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదేను తోటలో ఆదాము హవ్వలు ఆజ్ఞాతిక్రమించి పాపం చేసినప్పుడు అక్కడ దేవుడు సాతాను మీద ప్రకటిస్తున్న శిక్ష, ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే, ఈ ప్రకటిస్తున్న శిక్ష ఎవరిదంటే సాతాను మీద దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ ఈ మాటల్లో చాలా మరి నిగూఢత కనబడుతూ ఉంది. అనేకమైనటువంటి విషయాలు, ఒక మర్మ సహితమైన విషయాలు ఈ మాటల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. మనం ఓపిగ్గా చాలా జాగ్రత్తగా మన ఈ మాటలను పరిశోధన చేద్దాం. మొట్టమొదటిగా మనం ఈ ఆది కాండం ఈ 3వ అధ్యాయం 14లోకి వెళ్ళి ఇక్కడ చూద్దాం. మొదట చూస్తే చూడండి, 14 అంట, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. దేవుడు సాతాను మీద ప్రకటిస్తున్న శిక్ష అన్నాను కదా. మరి ఇక్కడ మనకు కనబడితే ఈ మాట మొదట ఎవరితో చెప్తున్నారంటే సర్పముతో. ఇంతకు ఈ సర్పముతో అంటే ఇక్కడ మనకు అక్షరార్థం కనబడుతున్న భూజంతువైన సర్పము మీద, సర్పానికి ప్రకటించిన శిక్ష ఇది. అంటే మనం గమనిస్తే ఈ సర్పమునకే. ఎందుకు అంటే ఇక్కడ మనం చూద్దాం, నీవు చూడండి, భూజంతులన్నిటిలోనూ శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు తినబడిన మన్ను తిందు అన్నాడు. అంటే ఇక్కడ సర్పము అని కనపడుతున్న ఈ భూజంతువుల్లో మనం చూస్తున్న సర్పము, మరి యొక్క సర్పము ఉంది, విశ్వసర్పం అంటారు, అంటే మహాఘట సర్పం అనగా సాతాన్. అయితే ఇక్కడ ఈ 14వ వచనంలో కనబడిన ఈ మాటలేమో నిజంగా ఇక్కడ భూజంతువుల్లో ఉన్న సర్పమైనటువంటి అక్షరార్థం కనబడుతున్న ఈ సర్పం మీద దేవుడు ప్రకటించిన శిక్ష, నువ్వు మన్ను తిందు బ్రతుకు తిని ఉంటాను. గమనించండి, తర్వాత కొంచెం మనం ఆలోచన చేస్తే ఇక్కడ 15వ వచనములు పలికిన మాటలు, మర్మ సహితమైన మాటలు, ఎన్నో విషయాలు మరి నిగూఢత కలిగినవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మొట్టమొదటగా మనం జాగ్రత్తగా ప్రతి వచనం మనం శ్రద్ధగా మనం దీన్ని గమనించాలి. ఎందుకంటే లేఖనము అనేది మనం విరవబడాలి. ఇలా విరిచినప్పుడే అందులో ఉన్న సత్యము మెల్లమెల్లగా మనకు అర్థం అవటానికి లోతైన భావాలు తెలియబడతూ ఉంటాయి. ఉదాహరణకు ఆ మాట అన్నాను కనుక బైబిల్లో ఒక సంగతి మీకు చూపిస్తాను. చూడండి, భక్తుడైనటువంటి తిమోతికి పౌలు చెప్పినటువంటి సందర్భం. 2వ తిమోతి పత్రికలోనికి వెళితే 2వ అధ్యాయంలో 15వ వచనంలో పౌలు తన నిజకుమారుడైన తిమోతికి ఒక హితోపదేశంగా హెచ్చరిక చేస్తున్నాడు. 15వ వచనం 2వ పత్రిక 2వ అధ్యాయంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గు పడనక్కర్లేని పనివానుగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవుని కనపరుచుకుంటూ జాగ్రత్త పడు. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను అన్న దగ్గర ఆ మాట మూల భాషలో మనం ఫుట్నోట్లో చూస్తే చూడండి, సరిగా విభజించువానుగాను, ఆ 3 అనే సంఖ్య కింద ఉంది. అంటే లేఖనాన్ని విభజించాలి, అంటే విరవాలి. విరుచుట అనేది మనం చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ మాటలు మనం ఇందులో నిగూఢత, ఇందులో ఉన్నటువంటి మర్మమును, మనం లోతైన విషయాలను మనం పరిశోధన చేసి పరిశుభాత్మకంగా తెలుసుకుంటే దేవుని యొక్క సత్యం మనకు అర్థమై ఆయన ఆరాధించుట్లో ఉన్నత స్థానాన్ని మనం కలిగి ఉంటాం. దేవుని ఆరాధించాలన్నా ఆయన మనతో మాట్లాడిన సత్యాన్ని మనం గమనించాలి. పైపైన మన సంగతులు చూస్తే మనకేది అర్థం కాదు. కాబట్టి ఇక్కడ సాతాను మీద ప్రకటించిన శిక్ష అని మనం చెప్పుకున్నాం కదా, అందులోనే అనేకమైన విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 15వ వచనం ఇప్పుడు చూద్దాం. చూడండి దయచేసి, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదని. ఇక్కడ స్పష్టంగా ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే చూడండి, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమును, అంటే స్త్రీ సంతానము అనే వ్యక్తిని పరిచయం చేస్తూ. స్త్రీ సంతానము అనేది ఎవరు? మానవ చరిత్రలో పురుష ప్రమేయం లేకుండా పుట్టింది ఎవరు? కన్యమరియ గర్భమున జన్మించిన నరావతారు వచ్చినటువంటి నజరేయుడు యేసే. కాబట్టి ఆమె సంతానము, ఒక స్త్రీ సంతానముగా
ఒక వ్యక్తి మనకి ఇక్కడ పరిచయం అవుతున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం ఈ స్త్రీ సంతానం అనే మాట అది క్రీస్తు అనడానికి మనకు ఆధారంగా బైబిల్ కూడా మరి గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్పనే చెప్పాడు, మనకు ఒక విషయాన్ని అక్కడ చూపించాడు. సందర్భము కనుక మనం దాన్ని ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రికలో మీరు గమనిస్తే 3వ అధ్యాయంలో ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ అన్నాడు. 16వ వచనం చదువుతాను. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు నేను, ఆ సంతానము క్రీస్తు. ఇక చూడండి చక్కగా చెప్తున్నా ఆ సంతానం. కాబట్టి ఇక్కడ ఆది కాండములో మనకు ఇక్కడ పరిచయం అవుతున్న మరి స్త్రీ సంతానము అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి స్త్రీ సంతానము అని స్పష్టంగా మనం గమనించాం కదా. మరి స్త్రీ సంతానం అనే ఒక వ్యక్తి అనేదిగా యేసును మనం చూస్తున్నాం. మరి సర్ప సంతానము అనే ఒక వ్యక్తి కూడా మనకు కనబడుతున్నాడు అక్కడ. మరి స్త్రీ సంతానం ఒక వ్యక్తి ఉన్నాడంటే సర్ప సంతానం వ్యక్తి ఉండాలి కదా. మరి ఎవరికి వైరం ఇక్కడ చూద్దాం. ఆ మాట మరలా కొంచెం మనం ఆ వచనం జాగ్రత్త గమనిద్దాం. 3:15 ఆది కాండం చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అన్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఆమె సంతానమునకును అంటాడు. ముందేమో నీ సంతానమునకు. ఆమె సంతానము అనగా స్త్రీ సంతానము అనేది ఎవరో మన ఇక్కడ గమనించాం. ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. మరి నీ సంతానము అన్న సర్పంతో కదా మాట్లాడుతున్నాడు, మహాగఢ సర్పం సాతానుతో మాట్లాడుతున్నాడు. ఏమని నీ సంతానం అంటే స్త్రీ సంతానం అనే ఒక వ్యక్తి ఉన్నాడు గనక సర్ప సంతానము అనే ఒక వ్యక్తి కూడా ఉండి తీరాలి. ఉంటేనే ఇక్కడ ఇందులో ఉన్న అర్థం మనకు అర్థమవుతుంది, ఇది నెరవేర్పగలుగుతుంది. అందుకనే గడిచిన వారం ఎపిసోడ్లో మరి నిమ్మరోధుని గురించి మాట్లాడుతూ నిమ్మరోధు ఒక నెఫీలీయుడు, నిమ్మరోధు సాతాను కుమారుడు అని చెప్పాను. మీరు కొంచెం కంగారు పడి ఉంటారు, ఈ మాట ఇలాగ అన్నారేంటి ఈయన. ఇక్కడ మనం దాన్ని ఆ చెప్పడానికి ఉన్న ఉద్దేశం ఏమిటంటే, ఇదిగో ఈ వారం ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. సర్పముతో దేవుడు ఆ శిక్ష విధిస్తూ మాట్లాడుతూ అంటాడు కదా, నీ సంతానము అని అన్నాడు. అంటే సర్ప సంతానము అని పిలువబడక వ్యక్తి ఉండాలి. ఈ సందర్భంలో మీరు ఇంకొక విషయాన్ని ఆలోచిస్తూ మీకు ఎప్పుడే మనసులోకి వచ్చే ఉంటుంది. ఎందుకంటే సర్ప సంతానము అనగా ఒక వ్యక్తి అంటున్నాడు ఏంటినా, మరి బాప్తిస్మిచ్చి యోహాను సర్ప సంతానమా అని పిలిచాడు కదా. అక్కడ వచనం చూద్దాం అంటూ మీరు ఇప్పటికీ ఆలోచించి ఉండొచ్చు. చూడండి లూకా సువార్తలో 3వ అధ్యాయంలో మీకు ఆ మాట కనబడుతుంది కదా, 7వ వచనంలో అతడు తన చేత బాప్తిసు పొందవచ్చిన జనసమూహములను చూచి సర్ప సంతానమా. చూసారా, మీరు అనుకోవచ్చు ఇక్కడ సర్ప సంతానమా అనే బహువచనం కనబడుతుంది. మరి అలాగే ఆది కాండంలో మరి నీ సంతానం అని సాతాను సంతానం కోసం మాట్లాడినప్పుడు ఇలా వర్తించవచ్చు కదా అనుకోవచ్చు. అయితే గమనించండి ఇక్కడ నీ సంతానమునకును ఆమె సంతానమునకు అన్నప్పుడు, ఆమె సంతానమునకు వ్యక్తిగా స్పష్టంగా కనబడినప్పుడు అనగా స్త్రీ సంతానము అనే క్రీస్తు ఇక్కడ మనకు పరిచయం అవుతున్నప్పుడు మరి సర్ప సంతానమైన ఒక వ్యక్తి ఎందుకు ఉండడు? అలా మీరు ఆలోచించాలి. అర్థమైందండి, ఇక్కడ స్పష్టంగా మనకు అది కనబడుతూ ఉంది. కాబట్టి ఈ విషయాలు మీరు కొంచెం మనసులో ఉంచాలి. ఎందుచేత అంటే మన గడిచిన ఎపిసోడ్లో ఆ మాటలు చెప్పుకుంటూ వచ్చాం, మరలా దానిని మనకు చూపించాలి, మీకు కొన్ని విషయాలు తెలియపరచాలి. ఇక్కడ మళ్ళా ఈ అధ్యాయం అనగా ఆది కాండం 3:15 మళ్ళీ కొంచెం ముందుకు వెళ్దాం. ఎలా అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానం. మొదట నీకును అంటే నీకును అనేది ఎవరిక్కడ, మనం ఘట సర్పణం చెప్పడే సాతాను. ఏమంటే నీకును స్త్రీకిని స్త్రీ అన్నాడు. స్త్రీ అనే మాటలో మన సాదృశ్య భాషగా మనం పోలిగా చెప్పుకుంటే అది సంఘమును గురించి. స్త్రీకిని అనే మాట సంఘమును గురించి, స్త్రీ సంతానము క్రీస్తు అని చెప్పుకున్నాం కదా. మరి స్త్రీకిని అనే విషయంలో ఇక్కడ యేసు ప్రభువుని గురించి మనం గమనిస్తే ఆయనకు 2 తల్లులు మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. ఎవరంటే మొట్టమొదటిగా యేసు తల్లి మరియా అని చెప్పబడుతుంది, ఆమె కనబడుతుంది. అట్లాగే సంఘము కూడా యేసుకు తల్లే. ఇది ఎలా చెప్పండి, ఇలా చెప్పగలవండి అంటే మీరు కొంచెం ఓపిగ్గా మార్కు సువార్తలోనికి వెళదాం. కొంచెం చూడండి 3వ అధ్యాయంలో
మార్క్ సువార్తలోకి వెళితే యేసు ప్రభువారే ఈ మాట స్పష్టంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే మూడవ అధ్యాయంలో 33 ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులు దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి అని చూడండి. దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరుడును సహోదరి తల్లి అని. అంటే ఈ మాటలకు మనం గమనిస్తే యేసుకు మరి ఇద్దరు తల్లి అన్నాను కదా, ఒక తల్లి మరియా అని కనబడుతుంది. సంఘము కూడా అంటే భక్త సమాజం క్రీస్తు సంఘము కూడా యేసుకు తల్లే. కాబట్టి ఇక్కడ స్త్రీ ఎవరు అంటే మనం గమనిస్తే సంఘమే. కనుక సాతాను అనే సర్పము ఏమండి, ఈ సాతానుకును ఈ సర్పమునకును అలాగే సంఘము అనేటువంటి స్త్రీకిని నిత్యము వైరం ఉన్నదన్నమాట. ఇది మనం గమనించాలి. అదే కదా మనం చూద్దాం 3వ అధ్యాయం ఆదికాండం 15లో మరియు నీకును స్త్రీకిని అన్నాడు. మొదటిది గమని నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేయదు. ఇక్కడ మనం నీకును అంటే సర్పమున కనుక సాతానుకు మనం కనబడుతుంది. మరి స్త్రీకిని అంటే మన లేఖనాల్లో చూస్తాం ఎవరి స్త్రీ, సంఘమే. యేసుకు తల్లిగా మరి పరిచయం అవుతుంది కదా, సంఘమే. అంటే సంఘమునకును సాతానుకు నిత్యము శత్రుత్వం అనేది ఉంది, ఇప్పుడు వైరం అలాగనే ఉంది. కాబట్టి ఈ మాట గమనించాలి. తర్వాత మనం కొంచెం ముందుకు వస్తే ఆ కిందనే అన్నారు కదా, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదాన్ని. అంటే నీ సంతానం అనగా ఈ సర్పము సంతానం కోసం మాట్లాడుతున్నాం. మరి స్త్రీ సంతానం అనక వ్యక్తి మనం యేసును చూస్తున్నాం, మరి సర్ప సంతానం అనక వ్యక్తి కూడా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ వైరము కలుగుట అనేది. అలాగే ఈ శిక్షను దేవుడు ప్రకటిస్తూ ఉన్నప్పుడే మానవుల యొక్క విమోచన ప్రణాళికను కూడా అక్కడ తెలియజేస్తున్నాడు. అదే అందుకనే అక్కడ అనేకమైన లోతైన విషయాలు, నిగూఢత కలిగిన విషయాలు, మర్మముతో కూడిన విషయాలు ఉన్నాయని మొదటే ఈ వాక్కులు పరిచయ వాక్కులు మీకు తెలియజేశాను. కాబట్టి ఇక్కడ ఏదేను తోటలోనే దేవుడు ఒక రకంగా మానవుల యొక్క విమోచన ప్రణాళికను ప్రకటిస్తున్నాడు. ఏదేను తోటలోనే రక్షణ సువార్త గమనించాలి. అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. ఇక్కడ శిక్ష విధిస్తున్నాడు, ఆ శిక్ష విధిస్తూనే మానవుల యొక్క విమోచన ప్రణాళికను కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది అందులో ఉన్నటువంటి సత్యము, మనకు లోతైన మర్మము కనబడుతున్నది. కాబట్టి ఏమిటి ఇందులో అంటే ఇక్కడ మనం గమనిద్దాం. చూడండి ఆ కిందకి వస్తే అది నిన్ను తల మీద కొట్టును, అది అనే మాట దగ్గర ఆయన ఏమండి తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టు. అంటే కల్వరి శిలవలో యేసు ప్రభువారు ఆ ఘట సర్పం అనేటువంటి ఆ సాతాను తల మీద కొట్టాడు. ఆయన శిలువ మరణంలో జరిగిన కార్యం ఏంటంటే ఎందుచేతను అంటే మరణం అనేది భూమి మీదకు సాతాను ద్వారా వచ్చింది, లూసిఫర్ తీసుకొచ్చాడు మరణం అనేది. ఈ కల్వరి శిలువలో యేసు ప్రభువారు ఈ మరణించుట అనేది శిలువ యజ్ఞము ద్వారా శిలువలో ఆయన చేసింది ఏంటంటే సాతాను యొక్క తల చితగొట్టాడు. ఎందుచేత అంటే చూద్దాం ఆ మాటలో. అక్కడ చెప్పాడు కదా, ఇక్కడ మనం బైబిల్లో హెబ్రీలోకి రాసిన పత్రికలో ఈ మరణాన్ని తెచ్చిన వాడు ఎవరంటే సాతాను. ఆ విషయంలో దేవుడు ఏ విధంగా అక్కడ తెలియజేస్తున్నాడో చూద్దాం. హెబ్రీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 చూస్తే చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున 14:15 కలిపి ఉంది ఏమండి, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని. జాగ్రత్తగా మాట గమనించండి, మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని. అంటే ఇప్పుడు మరణం ఎవరు తెచ్చారు, ఈ అపవాది తెచ్చాడు లూసిఫర్. ఏ తెచ్చినటువంటి ఈ మరణం యొక్క బలము గలవాని అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకుని అన్నాడు. అంటే ఎలాగా, ఆయన సిలువలో మరణించడం ద్వారా, ఈ సిలువలో ఆయన మరణించడం ద్వారా ఈ సాతాను యొక్క తల చిదగొట్టాడు. మరణము ద్వారా నశింపచేయుట, మరణము తీసుకొచ్చింది వాడే, దాన్ని మరణము ద్వారా నశింపచేయుట. అందుకనే అక్కడ ఇంకొక మాట కూడా మనకు కనబడుతుంది, ఏమన్నాడంటే అది నిన్ను తల మీద కొట్టును అంటూ ఇంకొక మాట అక్కడ మనకు అన్నారు కదా. చూడండి ఏమని, నీవు దాన్ని మడి మీద కొట్టు. మడి మీద కొట్టడం అంటే మరణించటం. యేసు ప్రభువు శిలువలో మరణించాడు, తిరిగి లేచాడు ఏమండి. కాబట్టి ఆ శిలువ యజ్ఞములో ఆ మరణములో సాతాను యొక్క మహాఘట సర్పము విలువ సాతాను యొక్క తలను చిదగొట్టాడు ఏమండి. అట్లాగే ఇక్కడ ఆ మరణమును ఎలా నశింపజేసేట, మరణము ద్వారా. ఈ మరణము ద్వారా నశింపజేయడంలో ఇక్కడ ఆ మాట పలుకుతున్నాడు ఏమన్నాడంటే చూడండి,
మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాయను. యేసు ప్రభువారు ఈ లోకానికి నరావతారం ఎందుకు వచ్చాడు? శిలువ మరణం ఎందుకు ఆయన పొందాడు అంటే అక్కడ ఏదైనా తోటలోనే దేవుడు ఆ విమోచన ప్రణాళిక ప్రకటిస్తున్నాడు. ఏమండి విమోచన ప్రణాళిక ప్రకటిస్తున్నాడు? దేవుని అద్భుతమైన సంకల్పం ఇది. ఎలాగంటే చూడండి, ఈ మరణం అనేది ఈ లూసిఫర్ తీసుకొచ్చాడు. ఎందుకని అక్కడ ఉంది కదా, ఏమని ఉందంటే మరణ బలము. చూడు, మరణము యొక్క బలము గలవ అని అనగా అపవాది. ఎలాగా? మరణము ద్వారా నశింపజేయడు. అందుకని మరణాన్ని ఓడించాడు, మృత్యుంజయుడు అయ్యాడు నజరేయుడు యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మళ్ళా మనం కొంచెం ఆ ఆది కాండంలోనే ఆ యొక్క 3:15 చూస్తే ఇక్కడ మరియు నీకును స్త్రీకిని, 3:15 ఏమంటున్నాడు, నీకును స్త్రీకిని అంటే ఈ సర్పమునకును అనగా సాతానుకును సంఘమనే స్త్రీకిని అన్నాడు. వైరం, శత్రుత్వం నిరంతరం కిందకు వచ్చి అంటాడు. ఏమన్నాడు ఇంకా ఒక మాట, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేయుదును. అందుకనే స్త్రీ సంతానముగా మన ప్రభువైనయేసు క్రీస్తు మనకి ఇక్కడ పరిచయం అవుతున్నాడు. అలాగే మరి ప్రభువైనయేసు క్రీస్తు ఒక స్త్రీ సంతానముగా ఉన్నాడు గనక ఇక నీ సంతానమని సాతాను సర్ప సంతానముగా ఉంటాడు, అతడే నిమ్మురోదు అని చెప్పాను. ఏంటి అంటే వాడు నెఫీలుడు అని కూడా చెప్పాను. ఎందుచేతనంటే ఈ సాతాను ఈ తన కుమారుడు అనబడే వాడికట తన అధికారాన్ని బలాన్ని అప్పగించాడట. చూడండి దయచేసి ప్రకటన గ్రంథంలోనికి వెళదాం. ప్రకటన గ్రంథంలో 13:13 మనం గమనించినట్లయితే 2వ వచనం, నేను చూచిన ఆ మృగము చిరుతపులుని పోలి ఉండెను, దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. ఆ ఘట సర్పము తన బలమును చూడు తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చాను. ఎవరికి ఇచ్చాడు ఈ ఘట సర్పం? ఇదిగో తన కుమారుడికి. ఏమండి ఘట సర్పం అట అధికారం అన్ని ఎవరికి ఇచ్చాడు? అందుకనే ఇక్కడ మనం 3:15 ఆది కాండంలో ఉన్న ఆ యొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. స్త్రీ సంతానం అనే వ్యక్తి మన ప్రభువుగా మనం గమనించాం కదా, మరి సర్ప సంతానముగా వ్యక్తి ఉంటేనే కదా బలం ఇస్తాడు. అందుకు ఆ మాట మీరు గమనించాలి. అందుచేత నిమ్మురోజు ఎవరు అంటే ఇగో సాతాను కుమారుడే. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే నేను చెప్పడం కాదు, బైబుల్లో ఆ మర్మము దాగి ఉంది. అర్థమైందండి, ఒక మనుషుని మాట వల్ల మనకి ఏమేలు కలగదండి. దేవుని లేఖనంలో సత్యమును మన ప్రత్యక్షపత మనం కలగాలి. కాబట్టి కొంచెం మనం శ్రద్ధగా ధ్యానం చేద్దాం, ఆలోచన చేద్దాం. ఈ అధికారము గొప్ప అధికారము సింహాసనము ఇచ్చాను అంటున్నాడు. కాబట్టి అంత్య దినములలో ఈ సాతాను కుమారు అని పిలువబడుతున్న ఈ నిమ్మురోదు పరిశుద్ధులతో యుద్ధము చేయటానికి రాబోతున్నాడు. ఇదే 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి, ఆ మృగం గురించి మాట్లాడుతుంటారు కదా. చూడండి 4వ వచనం, 13:4 వెళ్దాం. మళ్ళా ప్రకటన గ్రంథం 13:4, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఆ ఘట సర్పమునకు నమస్కారము చేసిరి, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు దానితో యుద్ధము చేయగలవడు అని చెప్పుకొని ఆ మృగమునకు నమస్కారం చేసిరి. అయితే 5వ వచనం, డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను, మరి 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయను. ఏమండి ఇంకా మనం కొంచెం 7వ వచనంలోకి వచ్చి చూస్తే, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను, ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడే వారి మీదను ప్రతి జనం మీద అధికారం ఇవ్వబడెను. చాలా జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది అంటారు కదా, అది ఇస్రాయేల్ వంశమునకు యూదులకు నియమించబడినది ఈ అబద్ధ క్రీస్తు ఈ పరిపాలన. ఎందుకంటే మనకున్న ఒక బోధ మనం వింటున్నాం, శ్రమలకుండా మనం వెళ్ళాం, మనకు యేసు నేడు రేపు రాబోతున్నాడు కాబట్టి మనం ఎత్తబడి 7 ఏళ్ళ పెళ్లి విందుకు మనం వెళ్తాం అనుకుంటున్నారు. అందుచేత ఈ వచనాలు ఇది ఈ విధమైన అధికారము యుద్ధము చేయడం ఇప్పుడు క్రీస్తంఘానికి సంబంధించింది కాదు, ఇప్పుడు మనం ఉన్న సంఘమునకు సంబంధించింది కాదు అని కూడా అనుకునేవారు ఉన్నారు. అలాగే వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఏంటి గమనించండి, ఎందుకంటే యేసుప్రభువారు నేడో రేపో దొంగలు రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు మనం మధ్యాకాశానికి వెళ్తాం పరలోకం వెళ్తాం, వెళ్ళిన తర్వాత మనకి 7 ఏళ్ళ పెండ్లి విందు ఉంది అంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఈ ఘట సర్పం అధికారం అప్పగించినటువంటి మృగం ఉందే క్రూరమృగం,
ఈ కోరంభగం అట ఏడో వచనం 13:7 ప్రకటనలో చూస్తే మరియు పరిశుద్ధ యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను అంటూ ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడే వారి మీదను ప్రతి జనం మీద అధికారం ఇయ్యబడెను ప్రతి ప్రతి జనము ప్రతి భాష అన్నాడు అంటే ఇక్కడ అందరి గురించి మాట్లాడు అంటే మహాశ్రమల కాలములో తప్పక సంఘం ఉండి తీరాలి ఆ శ్రమల కాలములో ఈ క్రూరముగన పిలవబడుతున్న అబద్ధ క్రీస్తు క్రీస్తు విరోధి పరిశుద్ధులను హింసిస్తాడు నలగొడతాడు ఎందుకంటే అధికారం ఇయ్యబడాను ఎన్ని నెలలు 42 నెలలు అంటే 3.5 సంవత్సరములు ఏమండి ఈ 42 నెలలు ఈ పరిశుద్ధులతో వాడు యుద్ధం చేయడం నలగొట్టడంలో వాడు ప్రత్యేకంగా అధికారం పొంది ఉన్నాడంటారు ఈ అధికారం వాడు ఎలాగొస్తుంది అంటే అక్కడ పైన మనం గమనించిన లేఖనంలో అయితే ఇప్పుడు ఈ నిమ్మరోదు ఆత్మ పాతాళములో ఉంది ఈ పాతాళములో ఉన్నటువంటి ఆ నిమ్మరోదు ఆత్మ అంత్య దినముల్లో మరి సిరియా రాజు దేహములోనికి వస్తుంది ఎందుకంటే అక్కడ దశరాజ్య కూటమి అనేది ఏర్పాటు కాబోతుంది రాబోతున్న దినాల అంత్య కాలంలో ఆ దశరాజ్య కూటమిలో వారట ఈ బలాన్ని చూడండి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం గమనిస్తే ఇక్కడ చూడండి 13వ వచనం అంటారు వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు అను ఎవరికి అప్పగిస్తారట చూడండి వీరు ఏకాభిప్రాయం గలవారు ఎవరు అంటే అక్కడ పైన మనకు ఆ మాటలు కనబడుతున్నాయి మీరు జాగ్రత్తగా చదివి ధ్యానించండి వీరు ఏకాభిప్రాయంగా ఎవరికి ఇస్తారంటే అధికారం ఆ మృగమునకు ఎవరే మృగం ఇదిగో మహాఘట సర్పణ పిలబడతా కుమారుడు క్రీస్తు విరోధి ఏంటి సర్ప సంతానం పిలువబడుతున్నటువంటి ఆ నిమ్మరోదు అనేటువంటి ఆ క్రూర మృగమునకు ఈ యొక్క అధికారం ఇస్తారు వాడు ఇప్పుడు పాతాళంలో ఉన్నాడు వాడు ఆత్మ పాతాళంలో ఉంది రాబోతున్న దినములు ఈ దశరాజ కూటమిలో ఆ సిరియా రాజు యొక్క దేహములు కనుక ఆ సిరియా రాజు అనుకోని రీతిగా మరణించినప్పుడు ఆ దేహంలోనికి వాడు ఆత్మ వస్తుంది వచ్చినప్పుడు వీడు అధికారం పొందుకుంటాడు దేవుడి చిత్తమైతే రాబోతున్న దినాల్లో ఈ సంగతిని గురించి మళ్ళా మీకు తెలియజేస్తాను ఎందుకంటే మీకు ఈ లేఖనాలు చూపిస్తున్నాను గమనించి ఎందుకంటే మనకున్నటువంటి ఈ యొక్క 20-25 నిమిషాల నిడివిలో అన్నీ చెప్పడం అనేది మనకు జరగదు కానీ మీకు ఒకటి ఈరోజు ఒకటి పరిచయం చేయాలి ఏమిటి పరిచయం చేయాలి అంటే దేవుని యొక్క సంకల్పం యొక్క ఉన్నతమైన ఆలోచన విధానం ఆ సంకల్పం ఏదైనా తోటలో ఆ శిక్షను ప్రకటిస్తూనే మానవాళికి ఒక విమోచన కలుగజేశాడు దేవుడు రక్షణ ప్రణాళిక ఆ రక్షణ ప్రణాళిక గురించి తెలియజేస్తూ ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నాను ఇక్కడ నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు అనే వివరణ మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఇక్కడ మరి సర్ప సంతానముగా ఒక వ్యక్తి ఎలా పరిచయమైన మనకు ఎందుకంటే స్త్రీ సంతానము అనేటువంటిది నజరేయుడు యేసు మనం గమనిస్తున్నాం ఆయన ఉన్నాడు స్త్రీ సంతానం అనబడ్డాడు ఆయన క్రీస్తు కాబట్టి సర్ప సంతానముగా ఒక వ్యక్తి కూడా ఉన్నాడు ఇదిగో ఆ వ్యక్తి అంత్య దినాల్లో క్రీస్తు సంఘము నలగొట్ట రాబోతున్నాడు కాబట్టి ఈ దశరాజ్య కూటమి ఈ రాజులందరూ కలిసట ఏకాభిప్రాయం గలవారై ఆ మృగానికి అధికారం అప్పగిస్తారట వాడు మళ్ళా అధికారం పొందుకుంటాడు అదే కదా మరి ఘటసర్పము అధికారం ఇచ్చాడు 13 అధ్యాయులు కనబడుతుంది ఎవరికి ఇచ్చాడు అధికారము ఆ క్రూర మృగానికి కాబట్టి ఈ క్రూర మృగానికి ఇచ్చిన అధికారం ఇక్కడ మనం చూస్తున్నాం ఈ అధికారాన్ని బట్టి దేవుని చూడండి ఇక్కడ మనకు ఇంకోటి 42 నెలలు మరి నలగొట్టడానికి పరిస్థితులు నలగొట్టడానికి యుద్ధం చేయడానికి గట అధికారం పొందినట్టు కాబట్టి ఇక్కడ అధికారం 3:15లో చెప్పబడినటువంటి ఆ సంగతులలో అనేకమైన విషయాలు నిగూఢత కలిగి ఉన్నాయని ముందే మీకు తెలియపరిచాను అంటే ఆ వచనములో రాబోతున్న మహాశ్రమల కాలం కూర్చున్నటువంటి సత్యము కూడా ఇముడి ఉంది అలాగే సిలువలో సాతాను యొక్క తల చితగొట్టడం అలాగే మన మానవాళి అందరికీ రక్షణ విమోచన ప్రణాళికలు తెలియజేయటం అందులో కనబడుతుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మాటలు ఉంటుంది మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి అక్కడ నీకును స్త్రీకిని అన్నాడు అనగా సర్పమునకును అనగా సాతానుకును సంఘమునకును వైరం ఉంది అలాగే నీ సంతానమునకును ఆమె సంతానమునకు అనగా సర్ప సంతానం పిలువబడిన వ్యక్తికిని క్రీస్తు అని పిలువబడి స్త్రీ సంతానమైన వ్యక్తి క్రీస్తుకును వైరం అలాగే ఇక్కడ మరి పరిశుద్ధులతో మరి యుద్ధము చేయటానికి మరి సర్ప సంతానం పిలువబడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి అనగా మరి క్రూర మృగముగా మరలా మనకి ఇక్కడ పరిచయం అవుతున్నారు అంటే రాబోతున్న మహాశ్రమల కాలంలో సంఘము ఆ యొక్క మరి శ్రమల గుండా ప్రయాణించడంలో ఈ పోరాటంలో ఉండవలసి ఉంది అందుచేత ఈ లేఖనాన్ని మనం గమనించి
మరి ఆనాడు దేవుడు ఆదిమ జంట ఆదాము హవ్వలకు కూడా అక్కడ శిక్ష ప్రకటించాడు. అలాగే ఆ 3:15లో ఆ ఘటసర్పమునకు అనగా సాతానుకు శిక్ష విధిస్తూ ఈ మహోన్నతమైన విషయాలు అనగా ఈ లోతైన సత్యాలు దేవుడు మన పట్ల తన యొక్క ప్రేమను ప్రకటిస్తూనే ఆ రక్షణ ప్రణాళిక కూడా తెలియజేశాడు. కాబట్టి ఈ విషయాలు మనం గమనించండి. దేవుని బిడ్డలారా, మరి ఆనాడు యేసు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడుగా మరి విమోచకుడుగా మరి స్త్రీ సంతానముగా మరియ గర్భమున నరావతారగా వచ్చి అందరి పాపముల కోసం ఆయన శిలువలో మరణించాడు. సాతాను తల చితగొట్టాడు. మరణం యొక్క బలమైన అపవాదిని ఓడించాడు. అంటే ఎందుకంటే జీవిత కాలమంతయు మరణ భయముచే దాసి ఉన్న వారిని మరి విడిపించడానికన్నాడు. కాబట్టి యేసు రక్తము మన జన్మ కర్మ పాపం నుంచి విడిపించి ఆ జీవిత భయం అనగా మరణ భయంతో ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగించి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ సందేశం వింటున్న మీరు ఎవరైనా సరే ఒకసారి ఆలోచించండి. యేసు శిలువలో కార్చిన రక్తం యొక్క ప్రాముఖ్యత, ఆయన శిలువలో ఎందుకు మరణించవలసి వచ్చింది, ఇదిగో ఆ మరణ బలము గనవ నశింపచే ఇలాగా మరణము ద్వారా. కాబట్టి సాతాను చేసిన మరణాన్ని ఓడించి ఆ మరణ భయము తొలగించి నిత్యము యుగయుగాలు దేవునితుండే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ఆ మహిమ ఆనందాన్ని యుగయుగాలు దేవునితుండే సంతోషాన్ని ఆ మోక్షాన్ని మనకివ్వటానికి ఆ పరలోక రాజ్యాన్ని మనకివ్వటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి నరావతారగా వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఈ సత్యం మనకు ఏదైన తోటలోనే దేవుడు ప్రకటించాడు. ఈ మాటలు మనం గమనించాలి. అందుకనే ఆదికాండం 3:15 ఉన్నటువంటి ఆ మాటల్లో ఎంతో లోతైన మరి భావగర్భితమైనటువంటి మాటలు ఉన్నాయి. నిగూఢత కలిగిన మాటలు ఉన్నాయి. ఈ సత్యాన్ని తెలుసుకుని యేసు ప్రభువారు సిలువలో కార్చిన రక్తమును ఆశ్రయించినట్లయితే గమనించండి. ఈ మాటలు వింటున్న మీరు మీకు ఇష్టమైతే గమనించండి, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదనగా రక్షణ పొందుకొని నిత్యం యుగయుగాల దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని పొందుకుంటారు. కాబట్టి ఆనాడు సర్పానికి శిక్ష విధిస్తూనే దేవుడు ఏదైన తోటలో రక్షణ సువార్తను ప్రకటించాడు. అలాగే సర్ప సంతానముగా ఒక వ్యక్తి నాకు అక్కడ మనకి తెలియజేస్తున్నాడు. స్త్రీ సంతానముగా క్రీస్తు మనకు కనబడ్డాడు. సర్ప సంతానం అని పిలువబడుతున్న వ్యక్తి అతడే సాతాను కుమారుడు నిమ్రోద్. మలంచి దినాల్లో సంఘమును పరిశుద్ధులు యుద్ధం చేయడం రాబోతున్నాడు. ఈ విషయం మనం తెలుసుకున్నప్పుడు రాకడికి ఎలా సిద్ధపడాలి అనే విషయాన్ని కూడా మనం గమనిస్తాం. ఎందుకు ఈ 3:15 విషయాన్ని ఇంత లోతుగా దేవుడు రాయించాడు? ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం? ఎందుకు ఈ మాటల గురించి మళ్ళీ తెలియజేస్తున్నాడు దేవుడు అంటే గమనించండి, మన సిద్ధపాటు కలిగి ఉన్న రాకడికి. శ్రమలు ఉండవు అనుకుంటున్నారు చాలామంది. మనం పెళ్లి విందు రాగానే యేసు మనం తీసుకెళ్ళి 7 ఏళ్ళ పెళ్లి విందు అంటున్నారు. కాదు కాదు, ముందు గమనించండి, యేసు రాకడ ముందు మన ఇక్కడ శ్రమల గుండా ప్రయాణించాలి, సంపూర్ణ సిద్ధి పొందాలి. శ్రమల ద్వారా మనం పరిపూర్ణ చెంది యేసు 2వ రాకడలు ఎత్తబడాలి. యేసు 2వ రాకడలు ఎత్తబడాలంటే భూమి మీద జరగవలసిన సంగతులు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి మనం గమనించాలి దేవుని బిడ్డలారా. కాబట్టి మనం అందరం ఏమనుకుంటున్నాం, యేసు నేడో రేపో రాబోతున్నాడు, నువ్వు సిద్ధపడి ఉన్నావా, నువ్వు సిద్ధపడి ఉన్నావా అని అందరిని మనం ప్రశ్నిస్తున్నాం. కానీ సిద్ధపాటు అంటే ఏమిటి? దేనికి సిద్ధపడాలి? శ్రమలకు సిద్ధపడాలి. రాకడ సిద్ధపాటు అంటే రాబోతున్న శ్రమలకు సిద్ధపడాలి. కాబట్టి ఈ మాటలు మీరు గమనించి సత్యాన్ని తెలుసుకున్నట్లయితే దేవుని యందు స్థిరబుద్ధి గలవారై ఏమాత్రం కదలక స్థిరులుగా నిలిచి సత్యమును కలిగి జీవిస్తూ ఆ రాకడకు సిద్ధపాటు కలిగి ఉంటారు. కాబట్టి మాట్లాడుతున్నారు గమనించండి. మీకు ఇష్టమైతే ఆలోచించండి. ఆ ప్రభువారు కలవరసలు కార్చిన రక్తాన్ని ఆశ్రయించండి. మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఆదికాండం 3:15లో మీరు తెలియపరిచిన సత్యాన్ని ప్రకటింపజేశాం, ప్రకటించిన కృపను ఇచ్చారు. ఆ అందులో ఉన్న గొప్ప ఆశీర్వాదం సాతానుకు శిక్ష విధిస్తూనే నేను మానవాళికి విమోచన మీరు ఆ రక్షణ ప్రణాళిక ప్రకటించారు. ఇది ఇంకెవరైతే గ్రహించలేదు, గ్రహించిన వారు ఆ రక్షణ పొందుటకును అలాగే రాబోతున్నటువంటి అంచె దినాల్లో శ్రమల కాలంలో ఎలా సిద్ధపడలో సిద్ధపాటు పొందడానికి సహాయం చేయమని ఈ సందేశం ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామమును వేడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చిరునామా పాస్టర్ ఇజన్ ఏస్దాస్ గారు, ఓఫర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అగాపే ఫుల్ గాస్పల్ చర్చ్, టిఎస్ఎన్ కాలనీ, విశాఖపట్నం. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన నంబర్ 9848063668.